విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో స్థానికంగా ఉన్న కొన్ని వీధులు డంపింగ్ యార్డ్లను తలపించే విధంగా దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికై తెలుగుదేశం పార్టీ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కరోనా మారణ హోమం బారిన పడకుండా ఉండేందుకు వైద్యాధికారులు తెలియజేసిన మొదటి షరతు మన పరిసరాలు శుభ్రంగా ఉండేలా మనం జాగ్రత్తలు తీసుకునే విషయం అందరికీ తెలిసిందే. నేడు మేజర్ పంచాయతీ పాడేరులో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందని, ఈ చెత్త చెదారం పేరుకుపోవడంతో దీని నుంచి దుర్వాసన బెదజల్లుతుంది అని, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు సోకే సమయంలో ఇలా ఉండటం వలన దోమలు ఈగలు ఎక్కువై ప్రజలు రకరకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడటం ఖాయమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలతో చెలగాటం అనే సమస్యపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటని, ప్రజలు ఇబ్బందులు వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు సమస్య పరిష్కారం చేయకుండా పంచాయతీ అధికారులు నాయకులు ఏమి చేస్తున్నారని, చెత్త చెదారం పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది కూడా ఉన్నారు, అయినా నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు నాయకులు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నామని, ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇబ్బందులు గుర్తించి తక్షణమే సమస్య పరిష్కరించాలని, లేకుంటే ప్రజల బాగు కోసం తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్య పరిష్కారానికై ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని ప్రభుత్వం పంచాయతీ అధికారులు నాయకులు గుర్తించుకోవాలని హెచ్చరించారు. చూస్తూ ఉంటే పరిశుభ్రత చాలా లోపించిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, యాక్చువల్గా కరోనా పరిస్థితుల్లో ఉన్నాం, అంతేకాకుండా సీజనల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేయండి, స్థానిక సర్పంచ్ కానీ అలాగే అధికారులు కానీ ఈవోలు కానీ ఎక్కడకక్కడ పడుతున్నటువంటి చెత్తని క్లీన్ చేయకోకుండా ఉండడం వల్ల అక్కడ కుక్కలు పందులు వచ్చి లేనిపోని రోగాల్ని ప్రజలకి అంటించేటటువంటి విషయం ఉంది. కనుక ఇప్పటికే అది శుభ్రత లేని పరిస్థితుల్లో ఉంది, ఖచ్చితంగా శుభ్రతం చేయాలి. ఎందుకంటే అందరిని అవేర్నెస్ చేయకపోక మేజర్ పంచాయతీ కాదు, ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ కూడా, ఇక్కడే అందరు అధికారులు కూడా ఉన్నారు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలే వర్షాకాలం, అలాగే కరోనా వైరస్ ఇప్పటికే ప్రజలంతా కూడా బాధపడుతున్నాం. ఇలాంటి సమయంలో మేజర్ పంచాయతీ అయిన పాడేరులో పూర్తి వీధులన్నీ అపరిశుభ్ర పాలు జరగడం నిజంగా చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రం ఉంచాలి, ప్రజల్ని కూడా చైతన్యపరచాల్సినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అంతేకాకుండా మేజర్ పంచాయతీ సర్పంచ్ అధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారని నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే కరోనా వైరస్తో పాటు సీజనల్ డిసీజెస్ కూడా వస్తూ ఉన్నాయి, ఆ చెత్త మీద కుక్కలు పందులు వెళ్ళి ఇంకా రాని లేనిపోయిన రోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మొత్తం పాడే మేజర్ పంచాయతీని చుట్టుపక్కల చెత్త చెదారం లేకోకుండా పరిశుభ్రంగా ఉంచాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్తాను. ఇంకా ప్రజల్ని చైతన్యం చేసి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని ఉండాలని మరొకసారి ప్రజలకు కూడా తెలియజేస్తాను.